అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు దర్యాప్తు ఆల్మోస్ట్ ఒక కీలక దశకు చేరుకున్నట్టు చెప్పుకోవచ్చు. సిబిఐకి కొన్ని కీలకమైన ఎవిడెన్స్లు కూడా ఈ 2-3 రోజుల్లో దొరికాయంట, గడిచిన 2-3 రోజుల్లో. సో ఇక ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతుంది, అలాగే ఈ నెలలోనే అరెస్టులు కూడా చేయడానికి రెడీ అవుతుంది అనేది మన దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారం. సో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వివరాలు, ఈ ట్విస్టులు, తాజాగా నిన్న ఈరోజు బయటపడిన కొన్ని ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటనేది చెప్పుకుంటూనే ఎవరు అరెస్ట్కు అవబోతున్నారు, ఆ సూచనలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. దానికంటే ముందు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే, గుండుసూది ఛానల్లో సూటిగా స్పష్టంగా లోతైన విశ్లేషణలు ఉంటాయి, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని సిబిఐ ప్రస్తుతం 4వ దశలో దర్యాప్తు చేస్తోంది. దాదాపుగా 25 రోజుల నుంచి కూడా కడప, పులివెందుల, పొద్దుటూరు, జమ్మలమడుగు ఆ ప్రాంతాల్లోనే తిరుగుతూ కడప సెంట్రల్ జైలు వేదికగా కొంతమందిని పిలిపించి విచారణ చేస్తుంది. దీనిలోనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డ్రైవర్ దస్తగిరి, పిఏ జగదీశ్వర్ రెడ్డి, అలాగే ఆఫీస్ బాయ్, అలాగే ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, అలాగే మోహన్ హాస్పిటల్ యజమాని ప్రసాద్ రెడ్డి, ఇలాగ రకరకాల పేర్లను మనం చెప్పుకున్నాం. అయితే ఈ 2-3 రోజుల్లో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే, వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగిన ముందు రోజు నైటు ఒక వాహనం అనుమానాస్పదంగా వివేకానందరెడ్డి గారి గెస్ట్ హౌస్ చుట్టూ తిరిగిందంట. ఆ రోజు నైట్ 10:30 సమయంలో ఒక వాహనం అనుమానాస్పదంగా సంచరించింది, అంటే నిఘా పెట్టినట్టు, నిఘా వర్గాలు. సో ఆ వాహనం ఎవరిది, దాని డీటెయిల్స్ ఏమిటి అని తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు ఆ జిల్లా ఆర్టీఐ అధికారులను అడిగారు. ఆ వెహికల్ నెంబర్ చెక్ చేసి ఈ వెహికల్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, ఎవరున్నారు అనేది అడుగుతూనే ఆ గెస్ట్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. దీని ఆధారంగా అసలు గెస్ట్ హౌస్ పక్కనుండే కృష్ణయ్య, సావిత్రి అనే భార్యాభర్తలను, దంపతులను పిలిపించి వాళ్ళని నిన్న, మొన్న, ఈరోజు కూడా విచారణ చేస్తున్నారు. సో అంటే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కు వస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎర్ర గంగిరెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేశారు, ఆయన్ను ఈ సాక్ష్యాలు తారుమారు చేయమని ఎవరైనా చెప్పారా, లేదు ఆయనకి ఆయనే స్వతహాగా చేశారా అనేది ఇక్కడ పాయింట్. ఆయనకి ఎవరైనా చెప్తే ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, వాళ్ళకేం అవసరం అనేది, లేదు ఎవరో చెప్పకుండా ఈయనే సాక్ష్యాలు తారుమారు చేస్తే ఈయనే అక్కడ ఏమనగా ఉంటాడు. సో అక్కడ రకరకాల అనుమానాలు ఎర్ర గంగిరెడ్డి గారి చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారి ప్రధాన అనుచరుడు. మరోవైపు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, గంగిరెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలో. సో వాళ్ళిద్దరిలో ఒకరు శ్రీనివాసరెడ్డి అని, ఆయన ఆల్రెడీ 2020 సెప్టెంబర్లోనే ఆత్మహత్య చేసుకున్నారు, సారీ 2019 సెప్టెంబర్లోనే పోలీసు సిట్ విచారణ జరుగుతున్నప్పుడే సూసైడ్ చేసుకున్నారు. సో అలా ఈ ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి గంగిరెడ్డి గారు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఈ వెహికల్ ఎవరిది అనేది ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ప్రశ్నించడం ద్వారా సిబిఐ కొన్ని నిజాలను అయితే రాబెట్టబోతోంది. దీనికంటే ముందు ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఒక చెట్ల పొదలు ఉంటే, ఆ చెట్ల పొదల్లో కొన్ని వెపన్స్, అక్కడ కొన్ని పరికరాలు దొరికాయి. సో అవి ఈ వెహికల్లో ఉండి సంచరించే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అనేది కూడా కనిపెట్టాల్సి ఉంది సిబిఐ. ఇలా ఒక స్టేజ్కి వచ్చింది. అంటే మొదటి 3 దశలు సిబిఐ ఇంత లోతుగా దర్యాప్తు చేయలే. మొదటి దశ 2020 జూలై 15 నుంచి జూలై 30 వరకు, అంటే 13 రోజులు దర్యాప్తు చేసింది. కానీ అదంతా ప్రాథమికంగా జరిగింది, సీన్ రీక్రియేషన్, ఆ ప్లేస్కి వెళ్ళడం ఇదంతా చూస్తుంది. రెండో దశ 2020 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 25 వరకు 12 రోజులు చేసింది. అక్కడ కూడా ఇంత సీరియస్గా వెళ్ళడం, అప్పుడు జస్ట్ అనుమానితులను కొంతమందిని పిలిపించి విచారించింది. వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఫాదరు, అలాగే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు బీటెక్ రావు గారు, వీళ్ళందరినీ పిలిపించింది. 3వ దశ వైఎస్ సునీతారెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేయడంతో సిబిఐ మీద కూడా అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తులో ఎక్కడో తేడా జరుగుతుంది అని ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడంతో సిబిఐ కొంచెం ఒత్తిడికిలోనై మళ్ళీ రావడం, ఈ ఏడాది మార్చిలో కొంత దర్యాప్తు మళ్ళీ మొదలుపెట్టింది. అయితే వాటన్నిటినీ మించిన స్థాయిలో 4వ దశ ప్రస్తుత దర్యాప్తు ఉంది. ఆల్మోస్ట్ 25 రోజుల నుంచి సిబిఐ అధికారులు అక్కడే ఉంటూ 8 మంది అధికారుల బృందం తిరుగుతూ వాళ్ళందరినీ, అనుమానితులందరినీ పిలిపిస్తోంది.
అత్యధికంగా ఈ దశలో సుమారుగా 90 మందిని పిలిపించి విచారించారు. ఈ 90 మందిలో కూడా ఎక్కువగా వాళ్ళకి లింకులు దొరుకుతున్నది, మూలాలు దొరుకుతున్నది గంగిరెడ్డి గారి ద్వారానే. సో ఇప్పుడు ఆల్రెడీ కృష్ణయ్య గారు అలాగే వాళ్ళ వైఫ్ సావిత్రి గారిని విచారిస్తున్నారు. దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో పనిచేసిన రంగయ్య, నైట్ వాచ్మెన్ రంగయ్యను కూడా విచారించాల్సి ఉంది. అలాగే శంకరయ్యను విచారించాల్సి ఉంది. వీళ్ళ నలుగురితో పాటు గంగిరెడ్డి గారిని మళ్ళీ ఫైనల్గా విచారిస్తారు. ఇలా కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త ట్విస్టులు వస్తున్నాయి, ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఇప్పటికే 25 రోజులు అయింది, ఇంకొక 20 రోజులు కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుంది అనేది మన దగ్గర ఉన్న సమాచారం. ఇంకో 20 రోజులు నాన్ స్టాప్గా, అంటే ఈ నెల 20వ తేదీ వరకు, ఈ నెల 20వ తేదీ వరకు దర్యాప్తు కొనసాగించి ఛార్జ్షీట్ వేయాలి అనేది సిబిఐ అధికారుల లక్ష్యం. ఎందుకంటే ఈ కేసులో ఒత్తిళ్లు ఉన్నాయి, ఈ కేసులో లేనిపోని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ తీర్చాలి అంటే తమ మీద ఒత్తిడి లేదు అని నిరూపించుకోవాలి అంటే ఛార్జ్షీట్ వేయాలి. ఈ ఛార్జ్షీట్లో ఏ ఏ పేర్లు ప్రస్తావిస్తారు అనేది కీలకం కాబోతోంది. దాంతోపాటు ఎవరినైనా అరెస్ట్ చేస్తారా, ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా, ఈ విచారణ విషయాలు బయటకు చెప్పకుండా, వాళ్ళని అడిగిన అనుమానితులు లీక్ చేయకుండా ఉండడానికి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే 20వ తేదీ నాటికి ఛార్జ్షీట్ వేసి కొంతమందిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయబోతారు అనేది కూడా ఒక సమాచారం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి, మరిన్ని ట్విస్టులు ఏముంటాయి, ఈ పరిశోధన ఎలా జరుగుతుంది అనేది మనం మళ్ళీ చెప్పుకుందాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.